అసలు ఏమైంది? ఎందుకంత సడన్గా జరిగింది? సార్, ఊరికేనే సార్, వర్క్ చేస్తున్నాం, సడన్గా వచ్చేసింది. దేనికైనా భయపడ్డావా? అట్లేం లేదు సార్. ఇప్పుడు మొత్తం ఓకేనా? సారీ సార్. రే, సారీ ఎందుకురా? అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సార్, కానీ ఏమో సెట్ అయిపోతుంది సార్. రే, ఇట్స్ ఓకే, ఇట్స్ టోటలీ ఫైన్. నువ్వు ఎంబారెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సరేనా? ఓకే సార్. రే, ఏంద్రా ఇంత డల్గా ఉన్నారు? ఇట్లుంటే కష్టం. మీకు మోటివేషన్ ఇస్తే తాగండి. సి, మనం దేనికి భయపడొద్దు, మనకే మనం భయపడాలి. సారీ, మనకే అందరు భయపడాలి. వి నాట్ ఫియర్ ద ఫియర్, ఫియర్ ఓన్లీ ఫియర్ ఫ్రమ్ వి. అర్థమైందా? భయానికే మనం అంటే భయం ఉండాలి, అప్పుడు మనకు ధైర్యం ఉండదు. చిచి, భయం ఉండదు, ఓకే? ఓన్లీ ధైర్యం ఉంటుంది. ఎస్, స్ట్రాంగ్, స్ట్రెంగ్త్, చెస్ట్ అప్, చిన్ అప్, విజయకాంక్ష మీ ఆశ అయితే, సారీ, శ్వాస అయితే ఆ ఊపిరిని ఎవడు ఆపుతాడు? ఆపుతాడు ఎవడన్నా? కండలు కరగని, గుండెలు పగలని, విక్కో విత్ అవర్ ఫింగర్ నెయిల్స్ ఫర్ దట్ ఇంచ్, 70 మినిటే తుమారే పాస్. నాతో వచ్చేదెవడు, సచ్చేదెవడు? బోలో, వాట్ హ్యాపెండ్? టెల్ మీ హూ. నాతో సచ్చేదెవడరా? నేను. ఆఫీస్కి ఎవడో సావడానికి వస్తారా శ్రవణ్? అదో పెప్టాక, ట్రై న్యూ సంథింగ్ సార్. ఒకటేసారి నీకి నాకి రండి. నీకు నాకు రండి, ఆ భాష ఏంట్రా? ఎక్ బార్ ఆజా సార్ బతా తుమ్. ఆతుమ్ ఆతుమ్, తుమ్ జావో. ఈ నార్త్ గాల్ దండుపాలెం బ్యాచ్తో సచ్చిపోతున్నా శ్రవణ్. అయితే సావడానికే వస్తున్నారు ఇంకా ఆఫీస్కి. హే రాజ్, ఎందుకన్నా డల్గున్నావు? నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి గొడవైంది. ఐ థింక్ ఇట్ సీమ్స్ బ్రేకప్. ఇదంతా మీకు మామూలే కదా, ఎన్నిసార్లు గొడవ పడలేదు? నాకేం అర్థం కావట్లేదు, చిన్న చిన్న వాటికి గొడవపడి బ్రేకప్ వరకు వెళ్ళిపోతున్నాం. అసలే ఈ 2-3 వీక్స్ నుంచి చాలా గొడవలు అయ్యాయి. వాళ్ళ ఇంట్లో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అయితే ఒక పని చెయ్యి, ఎవరైనా ఒక మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడు. నీకు తను రైట్ పార్ట్నరో కాదో కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఆస్ట్రాలజర్తో మాట్లాడాలి? నాకెవరు తెలీదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెక్ దిస్ యాప్, ఆస్ట్రోటాక్ అని. నేను ఆల్రెడీ యాప్ యూజ్ చేస్తున్నాను. ఆస్ట్రోటాక్ అంటే ఆస్ట్రాలజర్ ఆన్ యాప్? నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ రిలేషన్షిప్, మ్యారేజ్, కెరియర్ ఆర్ బిజినెస్ ఆల్సో, ఏదైనా కూడా నువ్వు ఆస్ట్రాలజర్తో మాట్లాడొచ్చు. అండ్ దే కెన్ హెల్ప్ యూ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ దాట్. అవునా? ఎస్. సో లాస్ట్ ఇయర్ మా బ్రదర్ కూడా అతను రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, జస్ట్ లైక్ యూ. అండ్ నేను పల్లవి అని ఒక ఆస్ట్రాలజర్ని రికమెండ్ చేశాను. And she helped him find a solution. And now they are already engaged. So, if you have any problem, you can talk to this app from this astrologer. And the best part is that, if you have a date of birth and you have a time, they will find a solution for you. So, what do you think about this? There are doubts in a lot of relationships. That's why they are the correct partner, or they are the single partner. We done it, this astrologer app is a perfect solution. Okay. So, I will start using this app. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్ ఫర్ యూ. నా దగ్గర కూడా ఈ ఆస్ట్రాక్ యాప్ ఉంది, ఒక లింక్ పంపిస్తాను నీకు. అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ యుల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ. ఓకే. హాయ్. హాయ్ శ్రవణ్. స్టడీ? అయ్యో పర్లేదు, కూర్చోండి శ్రవణ్. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎలా ఉంది తనకి? ఎవరికండి? అదే వెంకట్కి. వెంకట్ హీస్ గుడ్ అండి. మేనేజర్ అలా ఉంటే కష్టం తీసేద్దాం అన్నదంట, కానీ ఫౌండర్ ఒప్పుకోలేదంట. వెరీ బ్యాడ్ పర్సన్ అండి. ఐ కెన్ అండర్స్టాండ్. వాళ్ళు ఫ్రీ అవడానికి కూడా కొంచెం టైం పట్టేలా ఉంది. ఎవరికండి? అదే మీ టీమ్ మెంబర్స్. అవునండి. జస్ట్ ప్లాన్ సంథింగ్ అవుట్, వాళ్ళు తొందరగా సెట్ అయ్యేలాగా ఏదో ఒకటి చేయండి మరి. సరే అండి. కాఫీ? ఓకే, నేను వెళ్తాం. వద్దండి వద్దండి. అయ్యో సారీ సారీ, వెళ్ళండి వెళ్ళండి. మీరేదో అంటున్నారు? నేనా? నేనేమన్నా? నేనేమనలేదు, నథింగ్. అయ్యో అసలు నేను నో నో. ఓకే, సీ యూ దెన్. సీయింగ్ యూ. ఓకే రితు గారు. రితు గారు ఎందుకులే, రితు అని చాలు. మీరు కూడా నన్ను శ్రవణ్ గారు ఎందుకు, శ్రవణ్ అని పిలవని చాలు. నేను అలాగే పిలుస్తా కదా శ్రవణ్. యా.
జెట్ అడ్మిషన్ ఏమంటావా శ్రవణ్? మీరు మెడికల్ షాప్ పెట్టుకోండి, లేకపోతే రోడ్ పక్కన ఓ టెంట్ వేసుకొని మూలికలు అమ్ముకోండి. అబ్బా, ఇవన్నీ నాతోనే. అదే రీతి ముందు మాత్రం లైగర్ లో కొండనలా మాట్లాడతావు. వీళ్ళు తొందరగా సెట్ అవ్వాలి సార్. నువ్వు ఏదో ఒకటి చేస్తావులే శ్రవణ్. అవును సార్, రేపు వీకెండే కదా, సిట్టింగ్ ఇద్దామా శ్రవణ్? ఓ యూ టీ టాట్లర్. సరే రేపు వీకెండే అయితే వాళ్ళని బయటికి తీసుకెళ్లి మొత్తం సిటీ అంతా తిప్పితే కొంచెం అలవాటు అవుతుంది కదా. సిటీ అంతా అవసరం లేదు శ్రవణ్, పబ్కి తీసుకెళ్దాం, సెట్ అయిపోతారు. నేను కూడా నా జీవితం మొత్తం పబ్లోనే నేర్చుకున్నా. చూడ్డానికి బొట్టు పెట్టుకుని తలదూకొని సాంప్రదాయాన్ని సుప్పినిలాగా ఉంటావు గాని కచ్చరా గాని. హౌ మచ్ వర్డ్? సరే రేపు మార్నింగ్ ఎక్కడ కలుస్తారు? హలో హలో, హోల్డ్ డౌన్. అంత లేదమ్మా, ఐ నో. రీతుని అడగాల్సింది, నీకు కూడా కొంచెం అలవాటయ్యేది. లేదంటే ఇలానే ఆస్తమొచ్చిన పేషెంట్లా అంటూ ఉంటావు. హాయిగా తనని బైక్ మీద ఎక్కించుకొని ఈ హైదరాబాద్ పొల్యూటెడ్ ఏరియా రోడ్ల మీద వెళ్తుంటే ఐ ఫీలింగ్ దట్ వెరీ ఫీలింగ్. అది జరిగినప్పుడు జరుగుతుందిలే కానీ రేపు ఏ టైంకి వస్తున్నారు? ఏంటి వచ్చేది, ఐ హ్యావ్ ఎ లైఫ్ విత్ వైఫ్. నాకు సంసారం ఉంది శ్రవణ్, రోజు ఇంటికి అలసిపోయిపోతా. వీకెండ్ మీదే మొత్తం భారం. సార్ నేను రాను. సార్ మే నై హాతుం. సార్ ఐ నో కమ్మింగ్, దిస్ ఇస్ ఫిక్స్. సార్ జస్ట్ అబ్జర్వ్, జస్ట్ లుక్, అబ్జర్వ్ అండ్ పర్సీవ్. ప్రెజెంటేషన్ చూడండి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ గమనించండి, జనాలను అట్రాక్ట్ చేయడానికి ఏమేమి వేషాలు ఇస్తున్నారో చూడండి, అందులో జనాలు నిజంగా దేనికి అట్రాక్ట్ అవుతున్నారో గమనించండి. ఇంట్లో మంచివి ఏవి, ఐ మీన్ జెన్యున్ ఏమనిపించినాయి, చీటింగ్ లాగా ఏమనిపించినాయి, జస్ట్ అబ్జర్వ్ అండ్ పర్సీవ్. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగను, ఓకేనా? సార్, ఇక్కడ అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? నాకు తెలుసురా, నీకు అన్ని ఈ డౌట్లే వస్తాయని. ఇంకో డౌట్ సార్, నాకు అసలు ఎందుకు ఇది, ఎందుకు ఇదంతా అసలు? ఉన్నోడు కొనడానికి, లేనోడు చూడ్డానికి. పద ఆయన ఎంది సార్ ఇది ఎంజాయ్ చేయడానికి తెచ్చినారు అనుకుంటే? చేద్దాం రా, మన ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మాధవన్ సార్ ని తీసుకొచ్చింది. ఆ షర్ట్ కూడా చూడు, బుడబుక్కలోడ్లా ఎట్లా వేసుకున్నాడు. శ్రవణ్, నా డ్రెస్ నేమ్ అనొద్దు, ఇది మా మాయ అత్తయ్య గారు పండగప్పుడు పెట్టారు. సార్, ఇక్కడ తుపాకీతో బుగ్గలు కొట్టేవి, బాలతో గ్లాసులు కొట్టేవి ఉండవా సార్? ఒరి ఉరి, ఇవేవి మన ఊర్లో జాతర కాదురా ఉండడానికి. తేడా ఏముంది సార్, అది బయట ఉంటది, ఇది బిల్డింగ్ లోపల ఉంటది అంతే. ఎగ్జాక్ట్లీ సేమ్ రా, కాన్సెప్ట్ అయితే సేమ్. రే, మీరిద్దరు వెళ్ళేదన్న ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకురండి, ఇదిగో మాధవన్ సార్ కార్డ్. సార్ మేమా? మీరేరా, నేను యుద్ధానికి పంపట్లే, ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకురమ్మంటున్నా. బై మెస్సన్ సార్. ఎయిట్ క్లాసిక్ కోన్. హావింగ్ హియర్ టేకింగ్ అవే. బయట 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 తింటాం. మీకేం కావాలన్నా ఆర్డర్ చేయండి, బిల్లు కట్టేది మాధవన్ సారే. సార్, రీతు మ్యామ్ ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు? నువ్వు ఉండు శ్రవణ్, ఎవరిని చూసిన రిత్విక లాగానే అనిపిస్తుంది. ఏమో సార్, నాకు రిత్విక మేడం ఎవరు లేరు, కూర్చో. సార్ ఏంది సార్ ఆ రేట్లు, ఇక్కడ ఒక్కరోజు తిండి ఖర్చుతో మా ఊళ్ళో నెల బతకొచ్చు. అవును సార్, కొన్నైతే టేస్ట్ కూడా అంత బాగాలేవు. అంతా బయటకే కలరింగ్లా ఉంది సార్. ఆ లోపల ఏం లేదు సార్, అంతా డొల్లా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నా. మీరు ఇక్కడ బయట కలరింగ్లు చూసి ఏదో అనుకొని నర్వస్ ఫీల్ అయిపోతూ ఉంటారు, లోపల ఏమి ఉండదు, అంతా డొల్లా. కానీ అట్లా అని ఎవరిని తక్కువ చేసి చూడొద్దు, ఎవడు గొప్ప ఆడిది, మనం అందరికన్నా ఎక్కువ అని అనుకోవద్దు, అట్లా అని ఎవరికన్నా తక్కువ అని కూడా అనుకోవద్దు. హంబీ కిసిసే కమ్ నహి. ఓకే ఓకే సార్.
ఈరోజు అందరి కాన్సన్ట్రేషన్ ఒకటి ఉంటే నీ కాన్సన్ట్రేషన్ ఇంకోటి ఉండే. సార్ నేనా సార్? అబ్బా, భయంకర స్టూడెంట్, బ్యాక్ పాకెట్లో స్లిప్స్ పెట్టిండంట, అట్లుంది. హలో, ఏం చేస్తున్నావు శ్రవణ్? పెద్ద మూడ్ స్పాయిలర్ సార్ నువ్వు. ఆహా, అంతేలే. అయినా ఎప్పుడు లేట్గా వచ్చే లేట్ కమర్వి. ఒక టీం రాగానే ప్రతిరోజు టైంకి వస్తున్నావు. ఏంటి సంగతి? రెస్పాన్సిబిలిటీస్ అంత పెరిగాయా లేదా రిత్విక కోసమా? రే, ఏంటి ఇక్కడ? అయినా నేను వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదురా, వెళ్ళి కూర్చోవచ్చు. అయినా ఎందుకు రా? నేనంటే మీకు అంత రెస్పెక్ట్. సార్, మేనేజర్ మేడం అక్కడ ప్లేస్ లేదని చెప్పి ఎవరినో కూర్చోబెట్టింది సార్. ప్లేస్ లేదా? హే ముఖేష్, ఏంది ఇలా ప్లేస్ లేదన్నావంట? ప్లేస్ లేదనే కాదు, ఫ్రంట్ ఆఫీస్లో డిస్టి బొమ్మల్లాగా వాళ్ళెందుకు? నేను కాదు, మేనేజర్ మేడం అంది. మరి మేము ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడైనా కూర్చుంటారు, పైన ఖాళీగానే ఉందిగా, అక్కడ కూర్చోమను. ఏంటి ఎక్స్ట్రాలా? పైన స్టోర్ రూమ్ కన్నా ఘోరం అది. అక్కడ చైర్స్ లేవా, టేబుల్స్ లేవా? అయితే నువ్వు మీ మేనేజర్ వెళ్ళి కూర్చోండి అక్కడ. అయినా ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు కూర్చోవాలి ఆఫీస్లో, ఖాళీగా ఉండాలి కాదు. పని గురించి నువ్వు మీ మేనేజరే మాట్లాడాలి ముఖేష్. ఎక్కడో ఉన్న కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చినారు. ముందు నుంచి ఇదే బిల్డింగ్ లో ఉండే కదా. కూల్ కూల్. అందుకని ముఖేష్ ని చూస్తే ముక్కు మీద గుద్దాలనిపిస్తుంది సార్. అంతేనా? అంటే ఆ తర్వాత చాలానే పగలు. అయినా నన్ను అంటావేంటి? వెళ్ళి మేనేజర్ మేడంతో మాట్లాడుకో. వెళ్ళాం, మేనేజర్తోనే మాట్లాడుతా. శ్రవణ్, అయినా నీకుడు ఒక ప్రాజెక్ట్ అసెండ్ చేశాక ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు శ్రవణ్. ఆమె కావాలనే ఇస్తలేదు సార్. నువ్వు వెళ్ళి అడుగు శ్రవణ్. తూ, ఆమెను ఎవరు అడుగుతారు సార్? తనే ఇచ్చేలా చేస్తా. మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడు వస్తా. శ్రవణ్, శ్రవణ్ సార్. ఎక్కడ కూర్చోవాలి సార్? అంటే నా క్యాబ్, ఆ గుండి గారి క్యాబ్లో కూర్చోండి. ఓకే. ఏ, మనకు హాయిగా ఉంటుంది రా ఆఫీస్లో, మనకు వర్క్ ఉండదు ఏముండదు. వర్క్ ఇచ్చేది ఫుల్ చెల్ ఆరాం. పండుకొని పని చేస్తారా? నేను పండుకొని సంపాదిస్తా. మేనేజర్ కి మనకు వర్క్ ఇచ్చే అంత దమ్ముంటదారా? అరే ఇద్దర్ దేరే ఏబిదే, మనకెవడరా వర్క్ ఇచ్చేటోడు అంత దమ్మే వనకనుందా? నో పని, ఓన్లీ మనీ. నౌ ఐఎమ్ సింగింగ్ బటర్ఫ్లై సాంగ్. Butterfly, 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 where are you sitting? Where are you sitting? No place in the office. No place in the office. So Mukesh intla sitting. So nukutis na helputa. How dare you to beat me? No. I know Mukesh. Shravan kottadu. I will tell to the manager. Ni manager sallagunda. Shravan wait. Ma'am. శ్రవణ్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు మ్యామ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 800, 700, 1000. మాధవన్ సార్. కిక్ మూవీ మ్యామ్. ఆ శ్రవణ్ గారు ఇక్కడ చదాడు మ్యామ్. శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, ఆఫీస్ వాసులకు విజ్ఞప్తి, ముఖ్య గమనిక. ఎవరికన్నా పని లేకుండా, ప్రాజెక్ట్ లేకుండా పైసలు కావాలంటే, జీతం కావాలంటే మా టీంలో జాయిన్ అవ్వండి. నో పని, ఓన్లీ మనీ. ఆలోచించిన ఆశాభంగం, ఆలస్యం అమృతం విషం. మై డ్రాప్. Who did this? మీరు తెలుగు స్టేట్స్ లో ఉంటూ మీకు బాలయ్య బాబు తెలీదు, స్టెప్ తెలీదు, ఏం నేర్పిస్తున్నాడు మీ టీమ్ లీడర్? చేయండి కాడి తెల్లారా. ఓం ముష్టి ముఖం ముఖేష్ రాయ స్వాహా. ఓం కన్నింగ్ మేనేజర్ రాయ స్వాహా. ఓం బ్లాక్ హెడ్ రాయ స్వాహా. బ్లాక్ హెడ్ రాయ స్వాహా. ఓం సాడిస్ట్ రాయ స్వాహా. ఓం మాధవన్ నార్త్ బ్యాచ్ రాయ స్వాహా. ఓం కంపెనీని చేస్తారు స్వాహా. మొత్తం పోసి ఇప్పుడు దండం పెట్టుకోండి, నోట్లో పోయండి, పోయండి. తొందరలో మేనేజర్ ముఖేష్ నార్త్ బ్యాచ్ పోయి ఈ కంపెనీకి మంచి రోజులు రావాలి. దేవుడు కంగారు పడం. ఈ శ్రవణ్ గడ్ ఎక్కడ పడుకోలేదు, కనీసం కాన్ఫరెన్స్ రూమ్ లో అయినా పడుకుందా.
సర్ప్రైజ్ మదర్ ఫాదర్. మూవీస్ చూడాలరా మీరు, ఇంగ్లీష్ ఏమేమి చూసినారు? మార్వల్, డిసి, సూపర్ హీరోస్తో స్టార్ట్ చేయండి, ఇంగ్లీష్ వస్తుంది, ఫన్ కూడా ఉంటుంది. సార్, నేను స్పైడర్ మ్యాన్ చూసినా సార్. విత్ గ్రేట్ పవర్ కమ్స్, అంటే నేను తెలుగులో చూసినా సార్. గొప్ప శక్తులతో గొప్ప బాధ్యతలు కూడా వస్తాయి పీటర్. అసలు సూపర్ హీరో అంటే ఏంటి చెప్పండి. సూపర్ పవర్స్ ఉంటే సూపర్ హీరో అంటారు కదా సార్. ఓకే, హీరో అంటే సినిమా హీరో, ఫేమస్ ఉన్నోళ్ళు, అందరు ఫ్యాన్స్ ఉన్నోళ్ళు హీరో సార్. గొప్ప క్వాలిటీస్ ఉన్నవాళ్ళు హీరో సార్. గుడ్. ఇంకా హీరోయిన్ లవ్ చేసేవాడు హీరో సార్. ఎవరైనా చెప్పలేసుకొని వచ్చినారా సార్? సార్ వద్దు సార్. శక్తిని మించి పోరాడవాలని హీరో అంటారు సార్. వావ్, సూపర్. మన ఎబిలిటీస్కి మించి పోరాడితే హీరో అంటారు. లైక్ మీరు, మీ ఎబిలిటీస్కి మించి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఊర్లు దాటి సిటీకి వచ్చి అందరితో సమానంగా ఇక్కడ ఉన్నారు చూడు, గ్రేట్. కానీ ఇంకోటి ఉందిరా, అది ఒక్కటి యాడ్ అవుతే కథం. ఒకటి తక్కువైందా సార్? ఒక్కటి తక్కువైంది, ఆలోచించి చెప్పండి. ఏ ముఖేష్, ఈ లిఫ్ట్కి ఏమైంది? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్న, పైకి రావట్లేదు. ఏంద్రా ఇది వస్తలేదు? ఇట్లా గట్టిగా నొక్కాలి సార్. నా దగ్గర ఉన్న ఓటీటీ అకౌంట్లు అన్నిస్తా, నా శాలరీ మొత్తం దీనికే పోతుంది. ఇంటికి వెళ్ళాక రోజుకో మూవీ చూడండి, ఓకేనా? అవును, ఇంటికి వెళ్ళాక అవసరమా సార్? నాది నీది చూసింది. ఏంది చూసింది? నాది పోయింది సార్. ఏం పోయింది? నాది యాపిల్ ల్యాప్టాప్ పోయినా సార్. ఆఫీస్ ల్యాప్టాప్ ఎందుకు తెచ్చావు? ల్యాప్టాప్ లోనే వర్క్ చేస్తుంది. ఆఫీస్లో ల్యాప్టాప్ లో వర్క్ చేస్తారా? ఏమో నాకు తెలియదు, నువ్వు చూసుకోప్ప. సార్ ఆఫీస్లో బాగోదు సార్. అవునవుతు సార్, మేనేజర్ మ్యామ్ చూసే. ఆమె గ్రేవ్ యార్డ్లే, ఓడేమంటాడో నేను చూసుకుంటా. రే మీరు చూడండి రా, మళ్ళీ మిస్ అవుతారు. ఇదిగో ఈ సీన్ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది అసలు. ఇదిగో ఇక్కడ జరుగుతుంది చూడు క్లైమాక్స్, అసలు మామూలుగా ఉండదు అసలు. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? వచ్చిండి అయ్యా, అంగ్రేజంకి ఔలాద్. నో విజిబిలిటీ, ఐస్ నాట్ దేరా? వాట్, కనిపిస్తలేదా, కళ్ళు లేవా అంటున్నాడు సార్. డూ యూ కమ్ టు ద ఆఫీస్ ఫర్ దిస్? హే, వి కమ్ ఫర్ వర్క్ బట్ నో వర్క్. టెల్ మేనేజర్ గివ్ వర్క్ దెన్ వర్క్, అదర్వైజ్ దిస్ ఓన్లీ అవర్ వర్క్. దిస్ ఇస్ డిస్గస్టింగ్. అరే హౌలేకే బాల్, పప్పు ఇస్ దాల్. ఈ ఎబోనీ మోగాడు పెద్ద కన్నింగ్ సాలెగాడు. ఇంద్రా చూస్తున్నావు, మా తవర్గాన్ హ్యామర్ తీసుకొని గో గాడ్ కుండు అగలు కొడతా. సార్ అవుతులే సార్. ఏ నువ్వు ఉండ్రా, వానికి కూడా భయపడతావా? డేర్ ఉండాలరా డేర్. చెప్పినా కదా మనం ఇవ్వనికి భయపడొద్దు, మనకే అందరు భయపడాలి. ప్రీతు మ్యామ్, డేర్ ఉండాలే సార్. ఇదంతా చేసే బదులు డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ అడగొచ్చు కదా. ఆమెనెవరు అడుగుతారు సార్? ఆమె ఎంత క్రూయల్ అయినా, రాక్షసైనా, రక్తం తాగి పిశాచ్ అయినా అడగాలి శ్రవణ్, అవసరం మనది. ఆమెను అడిగే రోజే వస్తే జాబ్ మానేసి అడుక్కు తింటా సార్. తప్పదు శ్రవణ్. సార్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోతా సార్, కానీ ఆమె ముందు చేయి జాచను. ఇట్స్ బెటర్ టు డై దెన్ ఆస్కర్ వై. హాయ్ రిత్విక. హాయ్ మాధవన్ గారు. హాయ్ శ్రవణ్. హాయ్. ఏంటి సీరియస్ డిస్కషన్? ఏం లేదు రిత్విక, శ్రవణ్ కి మన మేనేజర్ ప్రాజెక్ట్ ఇవ్వట్లే అంట. అయ్యో, దే ఆర్ రియలీ టాలెంటెడ్, వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్స్ ఇస్తే వెంటనే పికప్ అవుతారు. నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా శ్రవణ్. అది మనోడికి అడగడం ఇష్టం లే. ఇప్పుడే వెళ్ళి అడుగుతారు రిత్విక గారు. ఇన్ఫాక్ట్ నేను కూడా వీళ్ళతో అదే అంటున్నా, భక్తు బదల్ది జిస్బాద్ బదల్ది. ఓకే దెన్, సీ యూ. సీయింగ్ యూ అండి. సీ యూ అండి. హలో, ఎక్కడికి? మేనేజర్ దగ్గరికి. ఇందాక సచ్చిన చేయిగుడి చేపనన్నావు? చేతులు దాచకుండానే అడుగుతా. వెళ్ళు వెళ్ళు, ఇంతవరకు నువ్వు చేసిన రామ్ చరణ్ ఫోర్త్ మూవీ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ కాదు కదా, కనీసం పెన్సిల్ చెక్కడానికి షార్ప్నర్ కూడా ఇవ్వదు. వాట్ ప్రాజెక్ట్ కావాలి? మాకు ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ కావాలి? పోలవరం ప్రాజెక్టా, కాళేశ్వరం ప్రాజెక్టా? ప్రాజెక్ట్కే ఇస్తావా? ఏం చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్ ఇస్తే? చిప్పేమైనా స్లిప్ అయిందా? ప్రాజెక్ట్ ఇస్తే ఏం చేస్తారు? ప్రాజెక్టే చేస్తారు. నువ్వు నీ విలేజ్ బ్యాచ్ ఒక ప్రాజెక్ట్ చేస్తారు. చూడు, నువ్వు కావాలనే మాకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వట్లే అని నాకు తెలుసు. అలా చేసి వీడేం పని చేయట్లే అని నన్ను నాతో పాటు టీంని తీపిచ్చేయాలని నీ ప్లాన్.
ఎందుకంత గ్రడ్జ్ నీకు? ముందు నా మీద, ఇప్పుడు వాళ్ళ మీద. ఏం చేసినారు వాళ్ళు నీకు? ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి ఒక జాబ్ సంపాదించుకొని కష్టపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ మీద నీకింత? చూడు, నాకు ఓసీడీ ఉంది. నేనున్న చోటు ప్రశాంతంగా నీట్గా ఉండాలి అని అనుకుంటాను. ఆఫీస్లో కూడా అంతే. ఇదిగో ఈ టేబుల్ మీద దుమ్ముందనుకో, దాన్ని దులిపేసేంతవరకు నాకు ప్రశాంతంగా ఉండదు. నువ్వు, నీ టీం కూడా నాకు డస్ట్ లాగే. దులిపేసేంతవరకు నాకు నిద్ర పట్టదు. అయితే నీకు ఇంకా లైఫ్ లాంగ్ నిద్ర ఉండదు. నువ్వు అనుకునేవి ఏవి అవ్వవు. సింగిల్ హెయిర్ ఆల్సో ప్లకింగ్ నాట్ పాసిబుల్. పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. రేపటిలోపు ఒకటి ఇస్తే ప్రశాంతంగా ఉంటావు. లేకపోతే ఏం చేస్తావు? నథింగ్ మోర్ దెన్ డిస్టర్బింగ్ అదర్స్ విత్ యువర్ నాస్టీ డీడ్స్. నథింగ్ మోర్ దెన్ దట్. గెట్ లాస్ట్. అవును, నథింగ్ మోర్ దెన్ దట్. ఎందుకంటే ఆ ప్లేస్లో నువ్వున్నావు కాబట్టి. అదే ఒక మేల్ మేనేజర్ ఉండేది ఉండే, ఫస్ట్ ఒక కాన్బైరీ ఉంటుండే, తర్వాతనే బాధ కానీ ఉంటుండే. ఏయ్, యు ఆర్ టాకింగ్ టు ఎ మేనేజర్. రేపటిలోపు ఒక ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఐ విల్ టాక్ టు ద ఫౌండర్. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు అని చెప్తా. నువ్వేంది ఇచ్చేది బొచ్చు? ఆయననే ఒక మంచి ప్రాజెక్ట్ అసైన్ చేస్తాడు. అండ్ నాకు కూడా ఓసీడీ ఉంది. నువ్వు అనుకుంటున్నా డస్ట్ ఇక్కడ లేదు, ఇక్కడుంది. ఖచ్చితంగా సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో మీరు కూడా ఆస్ట్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ యుల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ. హరి అప్.